దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో గత 45 రోజుల నుంచి మా ప్రేమ సంస్థ పేద ప్రజలకు అండగా ఉంటుందని వ్యవస్థాపకుడు ముకుంద పేర్కొన్నారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులు పోతనరెడ్డి సూచన మేరకు పెదవాల్టర్ బస్తీలో నివసిస్తున్న 50 మంది నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ముకుంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోతనరెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ నాటి నుంచి నీటి వరకు మా ప్రేమ సంస్థ అడుపు లేకుండా శ్రమిస్తోందని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. మా ప్రేమ సమస్య నుంచి లాక్డౌన్ గత 45 రోజులుగా ముసలి వాళ్ళకి, మహిళలకి, వికలాంగులకి ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామండి. పెద్దవాల్టేర్ సంబంధించిన ఒక బస్తీలో మహిళలు, ముసలి వాళ్ళు, నిరుపేద కుటుంబాలకి మన పోతన్నరెడ్డి గారు మాకు గమనించి మా సమస్య కంటి దృష్టికి లిస్టులు తేయడం జరిగిందండి. అండ్ ఈరోజు 50 మంది పోతన్నరెడ్డి గారు సంబంధించిన ఒక గడపలకి, పేద కుటుంబాలకి ఈరోజు సర్వీస్ చేయడం జరుగుతుందండి. పోతన్నరెడ్డి గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా, అలాగే రాజకీయ సంస్థల ద్వారా ఆయన చేయగలిగిన సాయం చేస్తూ నిలబడే ఒక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి మా బెస్ట్ విషెస్, మా ప్రేమ సంస్థ నుంచి సపోర్టు ఎల్లప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన చేయబోయే కార్యక్రమాలు ఇంకా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ముకుంద బాబు, మా ప్రేమ సంస్థ. మిత్రుడు ముకుందరావు గారు రానున్న రోజుల్లో తన సంస్థ మరింత ఎత్తికి ఎదగాలి. నాకు తెలిసి విశాఖపట్నంలోని కనివినీరిగిన రీతిలోని అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మిత్రుడు, సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు మరి మా ప్రేమ సంస్థ ద్వారా జరగాలని. ఈ సంస్థకి అనేక మంది వాలంటీర్స్ ఉన్నారు. వారు ఉదయం కాడి నుంచి, ఉదయం 6 గంటల కాడి నుంచి రాత్రి 10 వరకు కూడా ఎల్లని కృషి చేస్తున్నటువంటి సంస్థ సభ్యులకి, వ్యవస్థ అధ్యక్షులైనటువంటి ముకుందరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పెదవాళ్ళతోనే మా నిర్ణయం చెప్పడం జరిగింది. పేదవారు ఎవరుంటే చెప్పండి పోతన్ గారు, నేను వారికి సహాయం చేస్తానని చెప్పిన వెంటనే మా పెదవాళ్ళ గ్రామం నుంచి మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఈ సర్వీస్ చేసిన ముకుందరావు గారికి నా తరఫున, మరి మా యొక్క సంస్థల తరఫున, మా రాజకీయ పార్టీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను.